ప్రతిధ్వనికి స్వాగతం. రాష్ట్రంలో అమలు జరుగుతున్న ఇసుక విధానం ఎలా ఉంది? సరిదిద్దాల్సిన అంశాలేంటి? రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక అక్రమాలపై ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష, అసెంబ్లీ వేదికగా కాగ్ నివేదిక వెల్లడించిన సంగతుల తర్వాత చాలామందిలో జరుగుతున్న చర్చ ఇది. మరి రాష్ట్రంలో ఇసుక అమ్మకాలకు కొత్త విధానాన్ని సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు నిర్ణయం తీసుకున్నారు? ఇప్పటి వరకు ఉన్న విధానపరమైన లోపాలపై కాగ్ ఎత్తి చూపిన తప్పులను సరిచేయటానికి ఏం చేయాలి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. చర్చలో పాల్గొంటున్న వారు గేట్ల ముకుందరెడ్డి, సిఐటియు రాష్ట్ర నాయకులు, శివశంకర్ రెవెన్యూ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షులు. ముందుగా ముకుందరెడ్డి గారు, సార్ రాష్ట్రంలో ప్రస్తుతం అమలు జరుగుతున్న ఇసుక విధానం ఎలా ఉందండి? కొత్త విధాన రూపకల్పనలో ప్రభుత్వం గమనించాల్సిన అంశాలేంటి? రాష్ట్రంలో ప్రస్తుతం అమలవుతున్న ఇసుక విధానము చాలా లోపభూయిష్టంగా ఉంది. ప్రధానంగా ప్రభుత్వము ఇసుకను ఆదాయ వనరుగా చూస్తూ ఉన్నది. ఈ ఆదాయ వనరుగా చూసే విధానము సహజ పనులపైన రాష్ట్ర ప్రభుత్వాలకు తగదు. కేవలం ఇసుక అమ్మడం ద్వారా క్యూబిక్ మీటర్కు 600 రూపాయల ప్రైస్ను అనేది ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ స్టేట్ మినరల్ బోర్డు కార్పొరేషను ఇది ఇసుకను అమ్ముతుంది. అదేవిధంగా ప్రజలకు అందుబాటులో ఉంచుతాము, నాణ్యమైన కావలసిన పరిణామంలో అందుబాటులో ఉంచుతామని చెప్పి చెప్తున్నప్పటికీ అందుబాటులో అయితే ఉంటుంది, కాకపోతే అధిక ధరలకు పెద్ద ఎత్తున అమ్ముతున్నారు. దీంతోపాటు బ్లాకు జీరో పర్మిట్లతోటి రవాణా అనేది ఇసుక రీచుల నుండి హైదరాబాద్ లాంటి ముఖ్యమైన పట్టణాలకు సరఫరా అవుతుంది. పెద్ద ఎత్తున పర్మిట్లు లేకుండా ఇది ఇసుక రవాణా జరుగుతుందని చెప్పి అప్పుడప్పుడు తనిఖీలు చేస్తున్న అధికారుల దృష్టికి, రవాణా అధికారులు కానీ, విజిలెన్స్ కానీ, లేదా ఇన్స్పెక్షన్ చేసిన ప్రతి వాళ్ళ దృష్టికి కూడా వస్తున్న పరిస్థితి ఉంది. దీన్ని మెరుగుపరిచే పద్ధతులలో ఇసుక పాలసీ అనేది ఉండాలి. గతంలో ఇసుక రీచ్ల దగ్గర, అట్లాగే వేయింగ్ మిషన్ల దగ్గర, డంప్ యార్డ్ల దగ్గర కూడా మొత్తము సీసీటీవీలు ఏర్పాటు చేయాలని చెప్పి కండిషన్ ఉన్నప్పటికీ, అగ్రిమెంట్లలో ఉన్నప్పటికీ ఇది ఎక్కడ కూడా అమలు కావట్లేదు. ఏ ఒక్క ఇసుక రీచ్ దగ్గర, అట్లాగే లోడింగ్ పాయింట్ల దగ్గర సీసీ కెమెరాలు అనేది ఉండట్లేదు. ఈ విధంగా అవినీతి అనేది పెరగడానికి ప్రధానంగా దారితీస్తుంది. రెండోది ఏంటంటే అధిక లోడును నివారించడం ఒక ప్రధాన ఉద్దేశం అని చెప్పి గత పాలసీలో పేర్కొన్నారు. కానీ అధిక లోడ్ అనేది విపరీతంగా పెరిగింది. దీనివల్ల రోడ్డు యాక్సిడెంట్లు పెరిగాయి, రోడ్డు డ్యామేజ్ అనేది పెరిగింది. ఆర్థికంగా ప్రభుత్వాలకు ఆదాయపరంగా నష్టం అనేది వస్తుంది. సామాన్య ప్రజలకేమో ఈరోజు 2000 రూపాయలకు పర్ టన్ను అనే పరిస్థితి అనేది ఇసుక చేరిన స్థితి ఉంది. ఇది ఈ మొత్తము అవినీతిమయంగా మారిందని మార్పులో వచ్చే పద్ధతిలో ఉండాలి. అట్లాగే ప్రజలకు అందుబాటులో ఇసుక ధరలు ఉండాలి. ప్రజలకు అందుబాటులో ఇసుక ధరలు ఉండాలంటే ప్రభుత్వం దీన్ని ఒక ప్రధానమైన ఆదాయ వనరుగా చూడద్దు. గత ప్రభుత్వం ఇదే చూసింది. చాలా సందర్భాలలో అసెంబ్లీలో మాట్లాడినప్పుడు మేము గతంలో అంటే 2014 ముందు ఒక సంవత్సరంలో 10 కోట్లకు మించేప్పుడు రాష్ట్రానికి ఆదాయం రాలేదు, 2 కోట్లు 0 కరోడ్స్ కూడా వచ్చిన పరిస్థితి ఉంది. మేము వచ్చిన తర్వాత 600 నుంచి 800 కోట్లు 900 కోట్ల వరకు ఆదాయం పెంచినామని చెప్పుకుంటున్నారు. అంటే ప్రభుత్వ ఆదాయానికి పెరగడం అంటే పరోక్షంగా అది ప్రజలపైన భారం పడేదే. ఇది అభివృద్ధికి, అట్లాగే సొంత ఇంటి కలకు ఆటంకంగా ఉండే పరిస్థితి ఏర్పడింది. శివశంకర్ గారు, ఇటీవలే అసెంబ్లీ ముందుకు వచ్చిన కాగ్ నివేదిక కూడా రాష్ట్రంలో ఇసుక విధానంపై అభ్యంతరాలు వ్యక్తం చేసిందండి. కాగ్ గమనించిన విధానపరమైన లోపాలు ఏంటండి? ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కాగ్ ఎప్పుడైనా కానీ అంటే విధానాన్ని వ్యతిరేకించదు. విధానంలో ఎక్కడ ప్రభుత్వానికి లాస్ జరిగింది, ఎక్కడ డీవియేషన్ అయిందనే వాటి విషయంలోనే మరి కాగ్ అనేది పాయింట్అవుట్ చేస్తుంది. మనం నిజంగా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో సూపర్విజన్ లేదు. ముఖ్యంగా ప్రభుత్వానికి ఒక వెన్నుముక ఉన్నటువంటి రెవెన్యూ శాఖను ఈరోజు నిర్వీర్యం చేయడం జరిగింది. మీరు ఎన్ని విజిలెన్స్ శాఖలు ఉన్నా, అదేవిధంగా ఈ మైనింగ్ కార్పొరేషన్ ఉన్నా, ఇంకా ఎలాంటి శాఖలు ఉన్నప్పటికీ కూడా గ్రౌండ్ లెవెల్లో వాళ్ళకి మిషనరీ ఉండదు. వీటన్నిటిని కూడా మానిటర్ చేయాల్సిన అవసరం రెవెన్యూ శాఖకు ఉంది. కానీ దురదృష్టం ఏంటంటే రెవెన్యూ శాఖను ఫస్ట్ వెన్నుపొక్కను విచ్చేసిన తర్వాత మిగతా కార్యక్రమాలకు వెళ్ళి విరువిల్లు. వీళ్ళు ఏం చెప్తున్నారు, పేపర్ మీద ఏదో గొప్పగా మేము ఇది చేస్తున్నాం, సీసీ కెమెరాలు పెడుతున్నాం, అది పెడుతున్నాం, ఏది జరగట్లేదు ఫీల్డ్ మీద. నో డౌట్ ప్రభుత్వం ఇవాళ దాదాపు 439 కోట్లు లాస్ట్ ఇయర్ ఇన్కమ్ వచ్చినట్టుగా మనకు చెప్తున్నారు. దాన్ని చూసుకొని గొప్పలు చెప్తున్నారు మేము ప్రభుత్వానికి ఇంత ఆదాయం తెచ్చినామని. కానీ ఇవాళ సామాన్యుడికి ఒకరోజు 1000 1200
క్వింటాలు దొరికే ఒక టన్నులు దొరికేటువంటి ఇసుక ఈరోజు 2000 పైగా మరి చెల్లిస్తే కానీ అతను రావట్లేదు. ఆన్లైన్లో బుకింగ్ అంటున్నారు. మనం ఆన్లైన్ ఎక్కడంటే అర్ధరాత్రి ఏదో లైన్ ఓపెన్ చేస్తారు, అది ఎప్పుడు ఎవడి దొరకదు ఆ కాంట్రాక్టర్లకు ఆ మాఫియాకు తప్ప ఎవరికీ ఆన్లైన్ బుకింగ్ అనేది జరగట్లేదు. ఒక మామూలుగా ఒక ఇల్లు కట్టుకునే వ్యక్తి ఇసుక కావాలంటే ఎక్కడ కూడా దొరకట్లేదండి. ఈ మధ్య దళారులను ఆశ్రయిస్తే తప్ప ఇసుకలా దొరకట్లేదు. ఈ పరిస్థితులను అన్నింటినీ కూడా పాయింట్అవుట్ చేయడం జరిగింది. ఎందుకంటే చట్టంలో వాళ్ళు పెట్టారు, మేము ఇది విధులను చేస్తున్నాము, మేము సీసీ కెమెరాలు పెట్టాము, లేకుంటే ఓవర్లోడ్ మేము ఇది చేస్తున్నామని. ఇవన్నీ తప్పు వ్యవహారాలు. ఈరోజు కాంట్రాక్టర్లకు కూడా ప్రభుత్వము దాదాపుగా నాకు తెలిసి 900 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఇవాళ చెల్లించాల్సి ఉంది. ఎందుకంటే రిచ్కు రావడానికి ఇసుకను డంప్ చేయాల్సిన అవసరం ఉంది. ఒక బకెట్, అది బకెట్కు ఒక 100 రూపాయలు కాంట్రాక్టర్కు చెల్లించాల్సి ఉంటుంది. అట్లాంటి డబ్బులు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళేమో అఫీషియల్గా చెల్లి తీసుకుంటున్నారు డబ్బులు, కానీ వాళ్ళు మాత్రం వీళ్ళకు కాంట్రాక్టర్లకు చెల్లించట్లేదు. అంటే వాళ్ళకి అవినీతిని ప్రోత్సహించడానికి ఇది ఒక మార్గమైంది. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్ ఎవరు అడిగేవాళ్ళు లేరు. ఇవాళ నాకు తెలిసి రెవెన్యూ వాళ్ళు ఎవరు కూడా దీని మీద మానిటరింగ్ చేయట్లేదండి. కేవలం పర్మిషన్ ఇవ్వడానికి అవసరమైన చర్యలు తప్ప క్లోత్ లెవెల్లో మానిటర్ చేయడం మాత్రం జరగట్లేదు. ఇవన్నీ కూడా లోపాల వల్లనే కాగు ఇవాళ ఈ సమస్యలను ఎత్తి చూపెట్టింది. ముకుందరెడ్డి గారు, తవ్వకాల్లో ఉల్లంఘనలు, వేరే వాళ్లకు కాంట్రాక్టుల బదలాయింపు, అక్రమ రవాణా విషయంలో ఎప్పటి నుంచో ఉన్న సమస్యలను ప్రభుత్వాలు ఎందుకు నియంత్రించలేకపోతున్నాయండి? గ్రామస్థాయి వరకు ఉండే రెవెన్యూ వ్యవస్థను అనేది లేకుండా చేశారు. మైనింగ్ డిపార్ట్మెంట్కి కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్కి కానీ కేవలము టెండర్ ప్రాసెస్ పూర్తి చేసి కాంట్రాక్టర్లకు అది తవ్వడానికి లోడింగ్ చేయడాని కోసము కేటాయించేంత వరకే వీళ్ళ పరిధి అనేది ఉంది. ఆ తర్వాత పూర్తిగా ఈ మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ TSMDC ఏదైతే ఉందో వాళ్ళు చేస్తున్నారు. ఈ TSMDC దగ్గర కూడా పూర్తి స్థాయిలో అటు ఉద్యోగులు లేరు. కేవలం ప్రాజెక్టు స్థాయి అధికారులు, ఒక ప్రాజెక్టు ఆఫీసర్స్ లేదా ప్రాజెక్టు డైరెక్టర్లు మాత్రమే ఉన్నారు. కింది స్థాయికి వచ్చేటప్పటికి ఏంటంటే పూర్తి స్థాయిలో అవుట్సోర్సింగ్ తోటి ఇది నడిపిస్తున్నారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఏమాత్రం పూర్తి బాధ్యత వాళ్ళు వహించే పరిస్థితి అనేది లేదు. ఈ నేపథ్యంలో ఇసుక రీచ్లకు సంబంధించిన వాళ్ళు కేటాయించిన దానికన్నా క్వాంటిటీ ఎక్కువ తీసుకోవడం ఒకటైతే వాళ్ళ చట్టాలకు విరుద్ధంగా లోతు అంటే డెప్త్కు కూడా ఒక దగ్గర 2 మీటర్లు తీయాలని చెప్పిన చోట 3 మీటర్లు 4 మీటర్లు కూడా వెళ్ళిపోతున్నారు. అట్లాగే వాళ్ళు కేటాయించిన ఏరియా ప్రాంతాన్ని కాకుండా అదనంగా వెళ్ళి కూడా తీసుకున్న పరిస్థితి ఉంది. ఇదంతా కూడా మొత్తము ఈ 0 పర్మిట్లతోటి ఏదైతే తరలిస్తున్నారో ఆ ఇసుక దీనిలో కవర్ చేసుకునే పద్ధతిలో ప్రధానంగా ఉంది. ఈరోజు మెట్రిక్ టన్నుకు 600 రూపాయలు ప్రైస్ అనేది తీసుకుంటున్నారు. ఇది అధికారికంగా తీసుకుంటున్నారు. దీనిలోనే రోడ్డు డ్యామేజ్ కోసం కానీ అట్లాగే సినరైజెస్ ఛార్జెస్ అది జడిపీలకు అట్లాగే మండల పరిషత్తులకు అట్లాగే గ్రామ పంచాయతీకి ఇచ్చే డబ్బులు కేవలం 27 రూపాయలు ఇస్తామని చెప్పి అందులో పేర్కొని జరిగింది. ఈ 27 రూపాయలు కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వం రిలీజ్ చేయట్లేదు. అంటే TSMDC ద్వారానేమో రాష్ట్ర ప్రభుత్వము 600 రూపాయలు అయితే తీసుకుంటుంది, కానీ డెవలప్మెంట్ కోసము స్థానిక సంస్థలకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వట్లేదు. అట్లాగే రోడ్డు డ్యామేజ్ విషయంలో ఇతర సంబంధించిన అనేక అంశాలకు సంబంధించిన డబ్బులు కూడా ఖర్చు పెట్టట్లేదు. అట్లాగే కాంట్రాక్టర్లకు కూడా పెండింగ్లో పెడతా ఉన్నారు. ఒక్కొక్క రీచ్ని బట్టి దాదాపు 80 నుంచి 110, 120 రూపాయల వరకు కూడా ఒక క్యూబిక్ మీటర్ లోడ్ చేసినందుకు గాను ఆయా టెండర్ ఏజెన్సీలు పొందిన పరిస్థితి ఉంది. వీళ్ళందరూ కూడా నెలల తరబడి సంవత్సరాల తరబడి బిల్లులు చెల్లించకుండా పెండింగ్లు ఉంటారు. ఇది కూడా ఒక కారణం ఏజెన్సీలు అనేది అవినీతికి పాల్పడడానికి. అదేవిధంగా ఎక్కడికక్కడ ప్రజాప్రతినిధులు, స్థానికులు కానీ లేకుంటే ఎమ్మెల్యే స్థాయి ప్రజాప్రతినిధులు కూడా దీనిలో ఇండైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ తోటి ఇసుక దందా అనేది చాలా పెరగడం కోసం కారణమవుతుంది. కానీ ఒక పరిణామం ఏంటంటే మైనింగ్ డిపార్ట్మెంట్ తోటి డైరెక్టు ఇసుక కొనుగోలు చేసే పద్ధతుల్లో ఒక సిస్టమ్ తీసుకొచ్చారు మన ఇసుక వాహనం పేరుతోటి. మన ఇసుక వాహనం అనేది అది బుక్ చేసుకున్న వాళ్ళకు ఒక మేరకు ఉపయోగపడుతుంది. అది ఆయా గ్రామాలు లేకుంటే ఇసుక అందుబాటులో ఉన్న పట్టణాలకు సంబంధించింది ఏంటంటే ఆ డిస్టెన్స్ని బట్టి అది 1000 నుండి ఒక 2000 రూపాయల వరకు ఒక 3 క్యూబిక్ మీటర్లు అంటే ఒక ట్రాక్టరు సుమారుగా 3 టన్నులు లేదా 3 క్యూబిక్ మీటర్లకు వస్తుంది. ఇది ఆ మేరకు వస్తుంది. కానీ దీనిలో కూడా ఏంటంటే ఈ బుకింగ్లో కూడా కొంతమంది దళారులు దీనిలో జోక్యం చేసుకొని వాళ్ళే బుక్ చేసుకోవడం, వాళ్ళే ఎక్కువ రేటుకి అమ్మడం అనే పద్ధతి కూడా తీసుకొచ్చారు. ఎక్కడన్నా జిల్లా స్థాయి అధికారులు చాలా స్ట్రిక్ట్గా ఉన్న చోట
ఆ కేసులు లేదా ఫైన్లు వేసిన చోట అక్కడ మాత్రమే కొంత కంట్రోల్ వస్తుంది, కానీ ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నప్పుడు ఆ పరిస్థితి లేదు. శివశంకర్ గారు, సాధారణంగా క్షేత్రస్థాయిలో ఇసుక తవ్వకాలన్నీ మైనింగ్ రెవెన్యూ విభాగాల పరిధిలోనే ఉంటాయండి, మెరుగైన పర్యవేక్షణలో వారికి అడ్డుపడుతున్న అంశాలు ఏంటండి? అసలు రెవెన్యూకు సంబంధం లేకుండా పోయింది. ఇందాక ముకుందరెడ్డి గారు చెప్పినట్టుగా పర్యవేక్షణ అనేది లేదు రెవెన్యూకు, కేవలం అనుమతి ఇవ్వడం వరకే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ గ్రౌండ్ వాటర్ కానీ వీళ్ళందరూ కూడా అక్కడి వరకే పరిమితం అయిపోయింది. సూపర్వైజర్కి వచ్చేసరికి ఎవరు లేకుండా పోయినారు. రెవెన్యూ ఒకప్పుడు ఉండేది, అంటే ఈ సిస్టమ్ రాకముందు అప్పట్లో ప్రభుత్వానికి ఆదాయం ఏం లేదు. ఈరోజు ప్రభుత్వ ఆదాయం కోసం ఈ పాలసీ తీసుకొచ్చారు. ఓకే, రెవెన్యూ అఫ్కోర్స్ ఏ డిపార్ట్మెంట్ చేయాల్సిందైనా రెవెన్యూ వాళ్ళు, ఎందుకంటే గ్రామ స్థాయిలో వాళ్ళ మెషినరీ ఉంటుంది కాబట్టి. ఇక్కడ స్టాఫ్ అని కాదు, శాంక్షన్ స్ట్రెంతే ఉండదు. గ్రామ స్థాయి వరకు ఉండేది కేవలం రెవెన్యూ డిపార్ట్మెంట్, వాళ్ళు మాత్రమే ప్రభుత్వంలో ఏ శాఖ చేపట్టిన పనులనైనా పర్యవేక్షణ చేయాల్సి ఉంది. కానీ దురదృష్టం ఏంటంటే ఈరోజు గ్రామ స్థాయిలో ఉండే విఆర్ఏ నుంచి స్టార్ట్ చేస్తే ఇంకా ఎంఆర్ఓకి అయితే రిజిస్ట్రేషన్ పనులకే సరిపోయింది తప్ప ఇంకా మిగతా పనులు ఏం లేవు. మరి ఇట్లాంటి పర్యవేక్షణ లేని సంస్థ దీన్ని నడిపించుకుంటూ రోజు ఇట్లాంటివి జరుగుతుంటే మనం ఏం చేయలేని పరిస్థితి. నాకు తెలిసి రెవెన్యూ పోలీసు యంత్రాంగం వీటిపైన మరి సూపర్వైజర్ ఉండి దట్టు గ్రౌండ్ స్థాయిలో మొత్తం రెవెన్యూకి ఇవాళ మిషనరీ ఇచ్చిన తర్వాతనే వీటిని చేయాలి. ప్రభుత్వం నా ఇవాళ ఏంటంటే సడన్గా ఆపేసినట్టున్నారు. ఆల్ ఆఫ్ సడన్గా ఈరోజు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 160 రిచ్లు ఉంటే జస్ట్ 30-40 రిచ్లు మాత్రమే ఇవాళ నడుస్తున్నట్టున్నది. దీనివల్ల మొత్తం ఇండ్ల నిర్మాణం అనేది కుంటబడే పరిస్థితి ఉన్నది. అది కానీ దానికంటే ఎక్కువ బ్లాక్ ఎక్కువ అయిపోతున్నది. ఇవాళ 2000 కాదు కదా 3000 పెడితే కూడా దొరకలేని పరిస్థితిలో ఇవాళ ఇసుకకు వచ్చింది. సామాన్యమైన రైతుకు ప్రభుత్వం నిర్దేశించిన 600 చిల్లరకు అందే పరిస్థితులు ఉండాలి, సింప్లిఫై ఉండాలి. ఈ ఆన్లైన్లు ఈ గందరగోళాలన్నీ పెట్టేసి కాంట్రాక్టర్లకు ఇంకెవరికో నడపడానికి తప్ప ఈ వ్యవస్థ అసలు కరెక్ట్గా లేదు. మరి ప్రభుత్వం మార్చాలనుకునే దీంట్లో వీటన్నిటిని ఆలోచించాల్సిన అవసరం ఉందండి. ముకుందరెడ్డి గారు, ఇటీవల సచివాలయంలో ఇసుక విషయంలో ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 48 గంటల్లో అధికారుల్లో మార్పు రావాలన్నారు. క్షేత్రస్థాయిలో అది కనిపిస్తుందా అండి? మైనింగ్ డిపార్ట్మెంట్ వరకు కొద్దిగా పేపర్లను సరి చేసుకునే పద్ధతిలో ఉన్నట్టు కనిపిస్తుంది. నేను నిన్న వేరే విషయం మీద ఒక జిల్లాలోని మైనింగ్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు అది కనబడుతుంది. కానీ దీన్ని ప్రధానంగా పర్యవేక్షణ చేస్తున్నది టీఎస్ఎండిసి. ఆ టీఎస్ఎండిసిలో వాళ్ళు పర్యవేక్షణ చేయడానికి వాళ్ళ దగ్గర యంత్రాంగమే లేని పరిస్థితి ఉంది. కాంట్రాక్ట్ ఏజెన్సీలు ఏది చెప్తే అది చేసే పరిస్థితి ఉంది తప్ప ఈ మొత్తము సిస్టాన్ని మార్చకుండా సరి అయిన పర్యవేక్షణకు కావలసిన అధికారులను కింది స్థాయి సిబ్బందిని నియమించకుండా ఏదైతే ప్రభుత్వం కోరుకుంటున్నట్టుగా ఈ అవినీతిని అక్రమాలను రద్దు చేసే పరిస్థితి లేదా తగ్గించే పరిస్థితి అనేది లేని స్థితి అనేది ఉంది. వాళ్ళు కూడా ఏమీ చేయలేని స్థితిలోనే ఉన్నారు. మొత్తంగా వాళ్ళ ఒకసారి టెండరు పూర్తయిన తర్వాత ఏదైతే పర్మిట్ల ప్రకారము లోడ్లు వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది తప్ప ఎవరు కూడా ఎక్కడ కూడా ఆగే పరిస్థితి లేదు. కేవలం పర్మిట్లు కొట్టడానికి తీసుకొని ఇవ్వడానికి కోసం ఉంటున్నారు. లోడింగ్ పాయింట్ల దగ్గర కూడా చెక్ చేసే పరిస్థితి అనేది లేదు. వాళ్ళు ఎంత లోడ్ చేస్తున్నారు ఏంటిది అనేది, ఇటువంటి స్థితిలో ఎక్కడికక్కడ యథేచ్ఛగా ఈ రవాణా అక్రమ రవాణా అనేది ప్రధానంగా ఓవర్లోడు, అదేవిధంగా ఈ జీరో పర్మిట్లది, ఈ రెండింటి వల్ల ఎక్కువ ప్రభుత్వ ఆదాయం కోల్పోతుంది. ప్రజలకు ఆదాయ పద్ధతిలో ధరలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. అంతేకాకుండా ఈరోజు టిప్పర్స్ సంబంధించిన వాళ్ళ ఎక్స్పెండిచర్ కూడా బాగా పెరిగిపోయింది. మేము ఓవర్లోడ్ వేయకుండా ఇప్పుడున్న ధరలకు అనుగుణంగా మేము భరించే పరిస్థితులు లేవు అని చెప్పి వాళ్ళ అసోసియేషన్ వాదన దిగుతున్న పరిస్థితి ఉంది. అంటే ఇసుక రేటు అనేది ప్రభుత్వం ఆదాయ వనరుగా చూడకుండా ఇప్పుడున్న 600 రూపాయలను అది సగానికి తగ్గించుకొని ఒక 300 రూపాయల వరకు తీసుకొస్తే మాత్రమే ముఖ్యంగా హైదరాబాద్ లాంటి మహానగరానికి ఇసుక ఏదైతే బాగా పెద్ద ఎత్తున క్వాంటిటీ చేరుతున్నదో అది అందుతుంది. ఈరోజు ఈ రోజు చూసుకుంటే ఏంటంటే 22 రీచ్ల నుండి 100,000 మెట్రిక్ టన్నుల పర్మిట్లతో సరఫరా అమ్మకాలు అనేది టీఎస్ఎంటిసి ద్వారా జరిగింది. అంటే ఈ ఒక్కరోజే ప్రభుత్వానికి ఆదాయము 600 రూపాయల కన్నా 6 కోట్ల రూపాయలు వచ్చింది. గత 10 సంవత్సరాల కాలంలో దాదాపు 9,000 కోట్ల రూపాయల సంబంధించినది రాష్ట్ర ప్రభుత్వం ఇసుక ద్వారా ఆదాయం పొందింది. అంటే ఇంత పెద్ద ఎత్తున కేవలం ఆదాయ వనరుల ద్వారా చూడడం ద్వారా అది పరోక్షంగా పేదలపైన మధ్యతరగతిపైన పెద్ద ఎత్తున పడుతున్న స్థితి ఉంది. శివశంకర్ గారు, ఇసుక అక్రమాలకు సంబంధించి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కాగ్ నివేదిక పర్యావరణ రక్షణ కోసం ఎలాంటి చర్యలు లేవని ఆక్షేపించింది.
ఆ విషయంలో అసలు ఏం చేయాలంటారండి? నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా దానికి ఆబ్జెక్షన్ చేసింది. యాక్చువల్గా ఏంటంటే ఇసుక 2 మీటర్లకు మించి తీయకూడదు. అక్కడ ఎంత లోతున్నప్పటికీ 2 మీటర్లకు మించి తీయకూడదు. దీన్నే ఈ పర్యవేక్షణ లోపమే, ఎందుకంటే వయలేట్ చేసి అక్కడ 2 మీటర్ల వరకే పర్మిషన్ ఉంటే 3 మీటర్లు 4 మీటర్ల లోతు నుంచి కూడా ఇసుక అంది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు లారీలలో తీసుకొస్తున్నారు, దానికి సేఫ్టీ మెజర్మెంట్స్ ఉన్నాయి. ఆ లారీలో మీదికి కవర్ కప్పరు ఏది కప్పరు రోడ్ల మీద తీసుకొచ్చి యాక్సిడెంట్లు చేస్తున్నారు, మొత్తం పొల్యూషన్ ఇదవుతుంది, వెహికల్స్ పొల్యూషన్ అవుతుంది. వీటన్నిటిని కూడా పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది. దీనికి ఆర్టీఓ వాళ్ళు కూడా మరి సహకరించాలి. ఏది ఏమైనా ముకుంద్ రెడ్డి గారు చెప్పినట్టుగా శాఖల మధ్యన సమన్వయం అనేది చాలా ఇంపార్టెంట్. రెవెన్యూ, పోలీస్, అదేవిధంగా ఆర్టీఓ, మైన్స్, ఈ 4 శాఖలు ఒకరికొకరు సమన్వయం చేసుకొని మరి సక్రమ పద్ధతిలో వేసి ప్రభుత్వానికి ఆదాయం చూస్తూనే సేమ్ టైం మనం ఏదైతే ప్రభుత్వం ఇవాళ రేట్ నిర్ణయించిందో 600 సమ్ చేంజ్ అది మరి వినియోగదారులకు అందే విధంగా వాళ్ళు చర్యలు తీసుకోకపోతే మీరు ఎన్ని చేసినా ఇప్పటికి కూడా నాకు తెలిసి ఇప్పుడు ఆపుతున్నారని అంటున్నారు. ఇది ఇంకా రేటు పెరిగే అవకాశం ఉంది. ఎంత బ్లాక్ చేస్తే గ్రౌండ్ స్థాయిలో అంత రేటు పెంచేస్తున్నారే తప్ప మీరు అక్కడ కింది లెవెల్లో కరెక్ట్గా దాన్ని తీసుకురాకుండా ఇవాళ ఎక్కడండి నాకు చెప్పండి, అంతకుముందు 1200 దొరికిన ఇసుక ఈరోజు సింపుల్ పాలసీ అన్నప్పుడు 2000 తక్కువ దొరకట్లేదండి. ఇంకా ఒక 4 రోజులు ఇదే పరిస్థితి కనుక కొనసాగితే ఇది ఇంకా పెరిగే అవకాశం ఉందే తప్ప తగ్గదు. ఇవాళ ఇమ్మీడియట్గా ఆల్ ఆఫ్ సడన్గా ఏదో పాలసీని తీసుకొస్తామంటే ఇది ఆల్ ఆఫ్ సడన్ తీసుకొచ్చే పాలసీ కాదు. ఇసుక పెద్ద మాఫియా. మరి ఇవాళ పక్క రాష్ట్రంలో కూడా మనం చూస్తున్నాం, ఈ మాఫియాను తరికట్టాలంటే తొందరపడి కాదు. నాకు తెలిసి మే వరకే కొత్త కాంట్రాక్ట్ అగ్రిమెంట్లు ఏవో ఉన్నట్టున్నాయి. ఈలోగా ఇంకా కఠినమైనటువంటి మరి చట్టాన్ని మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది. కానీ దాన్ని అదనంగా తీసుకొని మంచి సీజన్లో ఇవాళ ఇండ్లు నిర్మించే సీజన్ ఇది, ఈ సీజన్లో కనుక బ్లాక్ చేసినట్టయితే మరి కన్జ్యూమర్స్ చాలా నష్టపోయే అవకాశం ఉంది. పాలసీని మనం ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ చేస్తామో దీన్ని ఆపడం కాదు, మంచి సీజన్లో మనము ఆపితే దాని యొక్క ప్రభావం మరి ఇండ్లు నిర్మించే వాళ్లకు, ఇంటి ఓనర్స్కు పడుతుందని చెప్పి నేను భావిస్తున్నాను సార్. ముకుందరెడ్డి గారు, ఈ స్థానిక అవసరాలకు లభ్యత పెంచడం, అక్ర రవాణాలను అరికట్టే విషయంలో ఇసుక విధాన సంస్కరణలకు మీరు ఎలాంటి సూచనలు చేస్తారండి? ఒకటి, గ్రామ పంచాయతీలకు అట్లాగే మండల పరిషత్ స్థాయిలో ఎంఆర్ఓకు లేకుంటే ఎంపీడీఓ వీళ్ళకి ఏంటంటే కొంత అధికారాలు ఉండాలి. వీళ్ళకు ఎటువంటి ఛార్జీలు విధించకుండానే ఇప్పుడు ఏదైతే క్యూబిక్ మీటర్కు 600 రూపాయలు తీసుకుంటున్నారో, టన్నుకు మెట్రిక్ టన్నుకు 600 రూపాయలు తీసుకుంటున్నారో, అటువంటి ఛార్జెస్ ఏవి కూడా తీసుకోకుండా స్థానికులకు, అంటే ఆ ఇసుక రీచ్ ఉన్న గ్రామ పరిధి, మండల పరిధి, లేదా ఒక పట్టణం ఉంటే పట్టణ పరిధిలో సంబంధించినది ఆ అమౌంట్ తీసుకోకుండా ఇస్తే చాలా తక్కువ ధరకు స్థానికులకు ఇసుక అనేది అందుబాటులో ఉంటుంది. ఇది నేను ఇంతకుముందే చెప్పినట్టు మన ఇసుక వాహనం అనే పేరుతోటి కొన్ని జిల్లాలలో కొంత ప్రయత్నం అనేది చేశారు డిస్ట్రిక్ సెలక్షన్ కమిటీ వాళ్ళ ఈ నిర్ణయం మేరకు. అది కొంత ఒక మేరకు తక్కువకు వస్తుంది. మొత్తం హైదరాబాద్తో పోల్చుకున్నప్పుడు, ఆ కంపారిజన్ చూసుకున్నప్పుడు కొంత ఉంటుంది. కానీ ఇంకెంత ఇది చేయవలసిన అవసరం ఉంది. రెండోది ఏంటంటే డెవలప్మెంట్ కోసం స్థానిక సంస్థలకు ఇస్తున్న ఫండ్ ఏదైతే ఉందో అది చాలా నామమాత్రంగా ఉంది. కేవలం 27 రూపాయలు ఇస్తున్నారు. ఆ 27 రూపాయలలో 25% జిల్లా పరిషత్తులకు ఉంటుంది, 50% మండల ప్రజా పరిషత్తులకు ఉంటుంది, అట్లాగే ఇంకొక 25% స్థానిక గ్రామ పంచాయతీకి ఉంటుంది. దీన్ని 100 రూపాయలకు పెంచవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఎక్కువ రోడ్లో డ్యామేజ్ అవుతున్నది గ్రామీణ ప్రాంతంలో, అట్లాగే పంచాయతీ రోడ్లు ఇవన్నీ కూడా డ్యామేజ్ అవుతున్నాయి. హైవేల మీదకి వచ్చినప్పటికీ హైవేలో ఉన్నంతలో కొద్దిగా నాణ్యత ఉంటుంది కాబట్టి ఈ హెవీ వెహికల్స్ యొక్క లోడును, అంటే ఇప్పుడు ఏ ట్రక్ లేదా ఏ టిప్పర్ కూడా 30 టన్నులకు తక్కువ అనేది లేదు. గతంలో 15 టన్నులు అట్లా ఉండేది, ఇప్పుడు 30 టన్నుల పైన కూడా తీసుకొస్తున్నారు. అంత లోడ్లకు ఆ రోడ్లు తట్టుకోకుండా రోడ్లు పెద్ద ఎత్తున డ్యామేజ్ అవుతుంది. దీంతో విపరీతమైన డస్ట్ అనేది పెరిగిపోతుంది. వాతావరణంలో గాలిలో డస్ట్ పెరుగుతుంది. దీనివల్ల వ్యవసాయం చుట్టుపక్కల ఉన్న పొలాలు కానీ పత్తులు కానీ ఏ రకమైన పంటల మీదైనా కూడా అది కొన్ని కిలోమీటర్ల పొడుగున కూడా దాని పర్యావరణం కూడా నష్టం చేస్తుంది. ఇటువంటి అభివృద్ధికి తోడ్పడే పద్ధతిలో వాళ్ళ ప్రాంతంలో ఉన్న సహజ వనరులకు సంబంధించింది, అంటే వర్షాల ద్వారా వరదల ద్వారా వాళ్ళ భూమి నుంచి కొట్టుకొచ్చిన బురద మట్టి నుంచి వెళ్ళి ప్రాసెస్ క్రమంలో ఇసుక రేణువులు అనేవి తయారైతే, అటువంటి ఇసుక రేణువుల మీద స్థానిక ప్రభుత్వాలకు అంటే గ్రామ పంచాయతీలకు ఇటువంటి వాటికి ఎటువంటి హక్కు లేకుండా కేవలం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం తన ఆదాయ వనరుగా చూస్తున్న స్థితి అనేది ఉంది. అదేంటే లిక్కర్ తర్వాత అట్లాగే రిజిస్ట్రేషన్ల తర్వాత ఈ రెండింటి తర్వాత మూడో ముఖ్యమైన వనరు
మైనింగ్లో అందులో ఇసుక సంబంధించిన దీనిలో ఉంది. ఈ ఇసుక అనేది ప్రజల నిత్యావసరాలతో సంబంధంతో ఉంది. అటు ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకైతే ఫ్రీగా తీసుకుంటున్నారు, ఇరిగేషన్ కానీ లేకుంటే ఇతర ప్రాజెక్టు వర్క్ల కానీ తీసుకుంటున్నారు. కానీ ప్రజలు ఉపయోగించుకునే నిర్మాణాల విషయంకి వచ్చినప్పటికీ ఈ ఇసుక అనేది ఒక బంగారంతో సమానం అనే పరిస్థితిలో తీసుకెళ్లారు. ఇది మారడం వల్ల ఏంటంటే రాష్ట్ర నిర్మాణ రంగ అభివృద్ధి కూడా తోడ్పడుతుంది. అది ఇంకో రూపకంగా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది తప్ప డైరెక్ట్ ఇసుక రూపంలోనే తీసుకోకూడదు. ఇప్పటికే గతంతో పోల్చుకుంటే అనేక రేట్లు సిమెంట్ అట్లాగే స్టీలు ఇటువంటి రేట్లు కూడా పెరిగినాయి, భూముల రేట్లు కూడా పెరిగినాయి. ఇవన్నీ ఆలోచించి మధ్యతరగతి పేద ప్రజలు ఏంటంటే ఇల్లు కట్టుకోవడానికి కోసం కూడా ఆలోచించే పరిస్థితి ఉంది. శివశంకర్ గారు, ఈ ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చడంతో పాటు ప్రజల అవసరాలకు అనుగుణంగా విధి విధానాలు ఉండే కొత్త పాలసీ కావాలన్న ముఖ్యమంత్రి ఆకాంక్ష నెరవేరాలంటే ఏం చేయాలండి? ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ముకుందరెడ్డి గారు చెప్పినట్టు స్థానిక సంస్థలకు ఇంకా వారు ఏదో 100-120 అన్నారు, కానీ అంతకంటే పెద్ద మొత్తమే ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇవాళ స్టేట్ కాదండి, ఆ ఏరియా ప్రజలే బాధితులు. ఆ ఏరియాలో ఉండే రోడ్లు డ్యామేజ్ అవుతున్నాయి, ఆ ఏరియాలో ఉండే ప్రజలకు పంటలకు నష్టం జరుగుతుంది. అదేవిధంగా ఇక హైదరాబాద్ ప్రాంతంలోకి వచ్చి పట్టణాల ప్రాంతంలో వచ్చి గృహ నిర్మాణాలు జరుగుతున్నటువంటి దీంట్లో నష్టపోయేది వాళ్ళైతే లాభపడేది ఇక్కడ ప్రజలు. కాబట్టి కంపల్సరిగా వాళ్ళకు పెద్ద ఎత్తున పర్మనెంట్ రోడ్లు వేయడంలో కానీ ఈ ఏదైతే ఎన్వైరాన్మెంట్ ఉందో దానికి అవసరమైనటువంటి చర్యలు ఆ ప్రాంతాల్లో తప్పనిసరిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి అదేవిధంగా ఎందుకంటే ఇసుకను ఆదాయ వనరుగా చూడొద్దు ప్రజలకు, దానివల్ల ఎన్నో ఉత్పాదకాలు పెరుగుతున్నాయి, ఇవల్ల ఎందరికో ఉపాధి జరుగుతుంది. ఒక ఇల్లు గృహ నిర్మాణం జరుగుతుందంటే దాని చుట్టూ చాలామంది ఉపాధితో బతుకుతున్నారు. కాబట్టి ఆ ముఖ్యంగా గృహ నిర్మాణంలో చాలా ఎక్కువ కావాల్సిన అవసరం ఇసుక. ఇసుకతోటే ప్రధానమైంది కాబట్టి దాన్ని సామాన్యుడికి అందుబాటులో ఉండి ఒక మధ్యతరగతి కుటుంబానికి అది అందుబాటులో ఉన్నట్టయితే గృహ నిర్మాణాలు కూడా పెరిగే అవకాశం ఉంది. తద్వారా చాలామందికి ఉపాధి దొరికే అవకాశం ఉంది. కాబట్టి మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏదైతే నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారో అది హర్షించదగ్గది, కానీ ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడు మంచి సీజన్లో ఉన్నప్పుడు దీన్ని ఆపకుండా నెక్స్ట్ ఇయర్కైనా దీన్ని ఒక పాలసీని తీసుకొచ్చి ఎక్కడ అవినీతికి స్థానం లేనటువంటి, ముఖ్యంగా ఏంటంటే స్థానిక సంస్థలకు ప్రాధాన్యత ఇచ్చినట్టయితే స్థానికులుగా వాళ్ళు ఎక్కడ డ్యామేజ్ కాకుండా చూస్తారు. ఇంకొకటి ఈ మెజర్మెంట్స్ విషయంలో కూడా ఈ క్యూబిక్ మీటర్స్ ఎక్కడైతే అవసరమో అక్కడ తీసుకోవడంలో ఓకే మీనింగ్ ఉంది. కొంచెం బయటకు వచ్చిన తర్వాత క్యూబిక్ మీటర్ రేటు ఈ కొనే వాళ్ళు ఏదైతే టన్నుల లెక్క ఉన్నదో కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు. రేట్లు పెంచే దగ్గర కూడా అక్కడ చాలా జరుగుతుంది. కాబట్టి అవసరమైన దగ్గర ఎక్కడైతే ఇసుక తీస్తున్నారో అక్కడ క్యూబిక్ మీటర్ తీసుకోవాలి తప్ప మిగతా ప్రాంతాల్లో దాన్ని టన్ను లెక్కనే తీసుకుంటే ప్రజలకు కూడా ఈజీగా తెలిసిపోతుంది. వాళ్ళు ఏమవుతుంది క్యూబిక్ మీటర్ రేటును చూపించి అది ఎంతనో వీళ్ళకి తెలియదు కాబట్టి కన్ఫ్యూజ్ చేసేసి కూడా రేట్లు పెంచేస్తున్నారు. వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని మరి క్లోజ్ మానిటరింగ్, ముఖ్యంగా రెవెన్యూకు, పోలీస్కు, ఆర్టీఓ వాళ్లకు, మైనింగ్ డిపార్ట్మెంట్ ఈ నలుగురిని కోఆర్డినేట్ చేస్తూ ఎక్కడెక్కడైతే రీచ్లున్నావో వాటిలో చాలా క్లోజ్ మానిటరింగ్ చేసినట్టయితే మరి ఈ కొత్త పాలసీ అమలయ్యే అవకాశం ఉంటుంది. కొత్త పాలసీకి వీటందరి సలహాలు తీసుకొని ముందుకు పోవాలని చెప్పి కోరుతున్నాను. ఓకే అండి, ఓకే. సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా నూతన ఇసుక పాలసీ తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందని నిపుణులు చెప్తున్నారు. ఇది నేటి ప్రతిధ్వని.